సార్ తెలంగాణలో సంచలనంగా మారిన అఘోరి ఇష్యూలో ఇంకొక కీలక పరిణామం చోటు చేసుకుంది సార్. అడ్వకేట్ రాజేష్ అనే వ్యక్తి డీజీపీకి అఘోరి పైన కంప్లైంట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి ఏమని కంప్లైంట్ చేశారు? మరి ఇప్పుడు అఘోరి పైన డీజీపీ ఏమన్నా చర్య తీసుకునే ఛాన్సెస్ ఏమన్నా కనిపిస్తున్నాయా సార్? అఘోరి మళ్ళీ బెదిరిస్తుందని చెప్తున్నారు. ప్రజెంట్ కర్ణాటక కేరళలో గుళ్ళో సందర్శన చేస్తున్నాను, త్వరలోనే మళ్ళీ తెలంగాణకు వచ్చి ఈ ఇష్యూలోకి ఇన్వాల్వ్ అవుతాను అని రీసెంట్ గా బెదిరించిందని చెప్తున్నారు. మామూలుగా అయితే ఏం జరిగిందో మనం ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పుకున్నాం. అఘోరిని పోలీసులు బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు అఘోరి కౌన్సిలింగ్ ఇచ్చారు. వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడారు. వాళ్ళ ఊర్లో కృష్ణపల్లి మంచిర్యాల జిల్లాలో నెన్నెల మండలంలో కృష్ణపల్లి గ్రామంలో పెద్ద మనుషుల్ని వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టుకొని అఘోరికి హితబోధ చేశారు. ఇదేంటంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది, నీ వల్ల మత కలహాలు వచ్చే ప్రమాదం కనపడుతుంది, సో ఇది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది, కాబట్టి నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళిపో, ఇక్కడ ఉండి చేసేది కూడా ఏం లేదు, నువ్వు యాక్చువల్గా ఒక అఘోరి కాబట్టి నువ్వు అక్కడ ఉండు, ఇక్కడ ఇష్యూలో నువ్వు కొత్తగా ఇప్పుడు చేసేది ఏం లేదు, ఆల్రెడీ ముత్యాలమ్మ టెంపుల్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన అతను అరెస్ట్ చేసాం, కోర్టుకు పెట్టాం, కోర్టు జైలుకి పెట్టింది, కాబట్టి ఆ ఇష్యూలో ఇంకా నువ్వు చేయొద్దు, ఆల్రెడీ బీజపోళ్ళు అంతా కూడా సైలెంట్ అయిపోయారు, నువ్వు వచ్చి ఇప్పుడు దీన్ని పెంట చేస్తున్నావు అని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేసినట్టుగా తెలిసింది. మీడియాతో మాట్లాడద్దు అని సింబులు అవన్నీ కూడా మార్చేమని చెప్పినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా వాంకాడి అనే దగ్గర మహారాష్ట్రలో తీసుకెళ్ళి వదిలేశారు. ఆమె కారు కూడా ఇచ్చారు ఆమెకి, ఆమె కారులో అక్కడ నుంచి కేదార్నాథ్ కానీ కాశీ కానీ వెళ్తానని చెప్పిందని పోలీసులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు కొత్త వార్త ఇంకోటి ఏమొచ్చిందంటే ఆమె కేదార్నాథ్ వెళ్ళలేదు, ఎందుకంటే కేదార్నాథ్ బద్రీనాథ్ ఇవన్నీ కూడా క్లోజ్ చేశారు టెంపుల్స్. ఆమె ఇప్పుడు కేరళ అండ్ కర్ణాటక టెంపుల్స్ని విజిట్ చేయబోతుందని చెప్తున్నారు. సో ఈ టెంపుల్స్ని విజిట్ చేసిన తర్వాత మళ్ళీ నేను హైదరాబాద్ వస్తాను అని ఫోన్ చేసి ఎవరికో చెప్పినట్టుగా వార్త లీక్ అయింది. దాంతో రాజేష్ అనే ఒక తెలంగాణ అడ్వకేట్, ఆయన మామూలుగా చాలా విషయాల్లో సామాజికంగా యాక్టివ్గా ఉంటారు ఆయన. సో ఆయన డీజీపీని కలిశారు ఈరోజు, డీజీపీ జితేందర్ని కలిసి ఈ శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తుంది, రెండవది రెండు మతాల మధ్య ఘర్షణ రేపే విధంగా ఈమె ప్రవర్తిస్తుంది, కాబట్టి ఈమెను తెలంగాణ నుంచి కొద్ది రోజులు బహిష్కరించండి, అట్లాగే ఆమె మీద కేసులు పెట్టి ఆమెని జైలుకి పంపించండి, లేకపోతే ఈమె అల్లకల్లోలం చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. మనకి ఒక్కొక్కసారి విచిత్రంగా ఉంటాయి. నిజానికి రాజే తన పేరు శ్రీనివాసు, శ్రీనివాస్ అనే ఒక పిల్లవాడు ఏడో క్లాస్ వయసులో ఏడేళ్ళ వయసులో పారిపోయాడు. పారిపోయి తర్వాత ఈ సాధువుల్లో కలిశాడు. దాని తర్వాత ట్రాన్స్జెండర్ లాగా చేసుకుని ట్రాన్స్ ఉమెన్గా మారాడు. దాని తర్వాత ఇప్పుడు సడన్గా వచ్చి ఒక గందరగోళం, అదేదంటారు అద్దాల మేడలో ఎద్దు చొరబడినట్టుగా వచ్చి ఒక విశ్వరూపం చూపిస్తా ఉన్నాడు. ఇది నాకు తెలిసి దేశవ్యాప్తంగా కూడా పాపులర్ అయిపోయాడు, ఎందుకంటే ఈ అనుభవం వచ్చింది. రేపు పొద్దున ఏదో ప్రతి దేశంలో ఎక్కడో చోట ఏదో ఒకటి జరుగుతుంది కదా ఇట్లాంటివి, అక్కడ దూరేసి ఇతను ఇతనికి అంటే ఇతను కాదు ఆమె అనాలి ట్రాన్స్ఫార్మర్ కాబట్టి ఆమెకి ఈ అఘోరికి తెలిసిపోయింది మీడియాని ఎలా మేనేజ్ చేయాలి, మనం ఎలా డ్రామా చేయాలి, ఎలా సెన్సేషనలైజ్ చేయాలి అనేది ఇప్పుడు అర్థమైపోయింది. కాబట్టి తెలంగాణనే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా ఇది వెళ్ళి త్వరలోనే నేషనల్ లెవెల్లో పాపులర్ అయిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే ఒక అఘోరి ఎవరో ఒక అనామకంగా, మామూలుగా నేను చాలాసార్లు చెప్పాను, అఘోరాలు అనేవాళ్ళు సేవా శాఖకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళు అద్వైత ఫిలాసఫీని అంటే జీవ జగదీశ్వరులు, జీవము జగత్తు ఈశ్వరుడు ముగ్గురు కూడా మిత్తు మిథ్య, పరమాత్మ ఒకటే సత్యం. సో పరమాత్మ అంటే కూడా సూపర్ కాన్షియస్నెస్, అది దేవుడు కాదు. సో అద్వైత ప్రకారం నిజానికి దేవుడు కూడా లేడు, అంటే జీవము లేదు, జగత్తు లేదు, ఈశ్వరుడు లేదు, జీవ జగదీశ్వరులు మిత్ అనేది శంకరాచార్యుడి ఫిలాసఫీ, దాన్ని అద్వైతం ఫాలో అవుతారు. అందుకనే వాళ్ళు అన్ని పదార్థాలు ఒకటే అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే ఏ పదార్థం అయినా తింటారు వాళ్ళు, వాళ్ళకి తినకూడని పదార్థం అంటూ లేదు. రెండోది శివుడు శ్మశానంలో ఉండేవాడని వీళ్ళు కూడా ఏం చేస్తారు, శ్మశానంలో ఉండడం ఆ శవ సాధన చేస్తారు, శవాల మీద కూర్చొని ధ్యానం చేయడం, శవాల కాలిన ఆ బూడిదని ఒంటికి పూసుకోవడం,
ఆ పుర్రెల్ని మాలలుగా ఎముకల్ని మాలలుగా వేసుకోవడం, ఆ పుర్రెనే కపాలాన్ని భిక్షాపాత్రగా చేసుకుని దాంట్లోనే పొంచేయడం, ఒక్కొక్కసారి వీళ్ళ అన్ని పదార్థాలు ఒకటి అని చెప్పడానికి ఆ శవాల్లో కొంత భాగాన్ని తీసి తినడం, ఇవన్నీ కూడా చేస్తారు. అంటే అఘోరాలు కఠినంగా వాళ్ళకి కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది, ఇవన్నీ వాళ్ళకి గురు పరంపర ఉంటుంది, ఇవన్నీ జరుగుతాయి. ఇది అఘోరి అనే కాన్సెప్ట్ మనకి మిడివల్ పీరియడ్లో 7th సెంచరీ 8th సెంచరీ పీరియడ్లో వచ్చింది. శంకరాచార్యుడు తర్వాత అది ప్రముఖంగా బయటకు వచ్చింది. ఇది నాన్ పురాణిక్ తాంత్రిక్ సెక్ట్, శైవ కాపాలికులు ఈ కైండ్ ఆఫ్ ఇది మనకు కనపడుతుంది. సో కానీ ఈ అఘోరి ఏమో అలా లేదు. ఈ రాజేష్ ఇప్పుడు డీజీపీకి అదే చెప్పాడు, అఘోరి అనేవాళ్ళు వాళ్ళ ఇంద్రియాల మీద వాళ్ళ కంట్రోల్ ఉంటుంది, వాళ్ళన్ని కంట్రోల్లో పెట్టుకొని ఉంటారు. ఈ ఇంద్రియాలు లేకుండా ఇది పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది, తన ఈ అఘోరి ఏంటి ఇలాగా ఉంది, దీన్ని మనం ఆలోచిస్తే ఏదో పిచ్చిలే అఘోరి అని నెగ్లెక్ట్ చేసి ఇది పెద్ద కోతికుండు బ్రహ్మరాక్షసి అయిపోయింది అంటారు. అలాగే అయిపోతుంది. దీనివల్ల మత కలహాల స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ బీజేపీ ఇలాంటి వాటిని వాడుకోవడానికి రెడీగా ఉంటుంది. సో ఇది ఒక పెద్ద స్టేట్కి తలనొప్పిగా మారిపోయింది అఘోరి ఇష్యూ. మామూలుగా అయితే సరదాగా ఏదో అఘోరి పిచ్చిగా ఉంది, న్యూట్గా వచ్చింది, పురులు వేసుకుంది, విచిత్రంగా ఉంది, కారులో పురులు పెట్టుకుని తిరుగుతుంది, సెల్ ఫోన్ వాడుతుంది, పైగా ఇంకొక డ్రామా ఏంటంటే ఒకప్పుడు ట్రాన్స్జెండరు మగవాడి కొండ మారిన ట్రాన్స్ఫార్మర్ను, ఇవన్నీ మనకి సరదాగా సెన్సేషన్గా అనిపించాయి. కానీ దీంట్లో ఇది మెల్లమెల్లగా సీరియస్ కోణంలోకి వెళ్ళిపోతుంది. అంటే అఘోరి శాంతి భద్రతలు ఇష్యూగా మారిపోయింది. దీంట్లో మీడియా పాత్ర కూడా ఖచ్చితంగా ఉంది. మీడియా ఫస్ట్ పట్టించుకోకపోతే ఇది జరిగేది కాదు. కానీ మీడియాకు కూడా సెన్సేషన్ కావాలి. వాళ్ళ మీడియా బతకాలంటే సెన్సేషన్ ఇష్యూస్ మీద ఆధారపడి బతకాలి. ఎందుకంటే వ్యూస్ రావాలంటే మళ్ళీ సెన్సేషన్ ఉంటేనే జనం చూస్తారు. సో ఏదో ఒక పెద్ద డ్రామా ఉండి సెన్సేషన్ ఉంటే కానీ జనం చూడరు, ఎందుకంటే ఎక్కువ అయిపోయినాయి కదా ఛానల్స్, మీడియా విపరీతంగా పెరిగిపోయింది. సో అందుకని సెన్సేషనల్ విషయాల మీద మీడియా ఫోకస్ చేస్తుంది. దీంట్లో డ్రామా ఉంది కాబట్టి మీడియా చేసింది. కానీ నేను ముందు నుంచి చెప్తున్నా, దీంట్లో మీడియా కంటే కూడా అఘోరి తప్పే క్లియర్గా కనబడుతుంది. అఘోరి అనేది ఓవర్ యాక్షన్ చేస్తుంది, ఓవర్ డ్రామా చేస్తుంది. తను ఏదో సనాతన ధర్మం ఉంటుంది, ఏదో తనకు తెలియని పదాలంతా వాడుతున్నట్టుగా. సనాతన ధర్మం అంటే ఎందుకు చెప్పాలి, సనాతన ధర్మం ఏమైంది, ఇప్పుడు దానికి వచ్చిన డోకా ఏంది, దాన్ని ఎందుకు కాపాడాలి, ఎవరు కాపాడాలి, ఇవన్నీ చెప్పాలి కదా. ఏమి లేకుండా నేను సనాతన ధర్మం కోసం ఆత్మార్పణ చేసుకుంటాను, ఈ బెదిరిస్తుంది. నిజానికి ఆత్మార్పణ చేసుకుంటే చేసుకోవచ్చు వాళ్ళు సన్యాసులు, ఎందుకంటే వీళ్ళ ఆది గురువు కూడా ఆత్మార్పణ చేసుకుని చనిపోయాడు, 150 ఏళ్ళు బతికాడని చెప్తారు. కానీ ఇంకా ఇది బ్లాక్మెయిల్ చేస్తుంది కాబట్టి. తెలంగాణ నుంచి గతంలో కూడా కత్తి మహేష్, ఇంకెవరు స్వామి ఇలాంటి వాళ్ళని బహిష్కరించారు 6 నెలలు. అలాగే ఇప్పుడు డీజీపీని కలిసి ఈమెని 1 ఇయర్ పాటు బహిష్కరించాలి, ఇక్కడికి తెలంగాణలో అడుగు పెట్టకూడదు అని ఇది చేస్తున్నారు. ఒకవేళ అడుగు పెడితే కూడా అరెస్ట్ చేసి కేసులు పెట్టి జైలు నింపుతున్నారు. సో అదేమన్నా జరిగితే తప్ప ఇది పెద్దదైపోయే ప్రమాదం అయితే ఉంది. ఈ అడ్వకేటు దీన్ని కరెక్ట్గానే రాజేష్ చేశాడు, ఎందుకంటే పోలీసులు కూడా ఏంటంటే సెన్సిటివ్ ఇష్యూ కదా, మనం దీంట్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయితే ఇబ్బంది అవుతుందని జాగ్రత్తగా డీల్ చేశారు. చాలా బాగా డీల్ చేసినట్టే పోలీసులు, ఎందుకంటే మంచిగా కౌన్సిలింగ్ ఇచ్చి తీసుకెళ్ళారు. కానీ కౌన్సిలింగ్ ఇస్తే అఘోరి మారే పరిస్థితి కనిపించట్లేదు, ఎందుకంటే మళ్ళీ వస్తానని చెప్తుంది. ఒక అడిక్షన్లోకి వెళ్ళిపోయినట్టుగా కనబడుతుంది మనకి. మీడియా అటెన్షన్ ఇది కూడా అడిక్షన్, చాలాసార్లు చెప్పాను నేను, అదొక అడిక్షన్ మత్తు అది. సో చాలామంది దానికి అలవాటు అయిన వాళ్ళు మీడియాలో లేకపోతే వాళ్ళు బతకలేరు. సో అందువల్ల ఈ ఈమెకు కూడా పబ్లిసిటీ వచ్చి, ఎవరో అనామకులు ఎవరికి తెలియదు, సడన్గా ఇంత పబ్లిసిటీ, ఎక్కడ చూసినా ఆమె వెంట మీడియా పరుగులు, ఆ లైవ్లు, ఇవన్నీ జరిగేసరికి తనకు ఒక అడిక్షన్ వచ్చేసింది. దీన్ని ఉపయోగించుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టుంది. మేబీ రాజకీయాల్లోకి కూడా వస్తుందా ఏం తెలియదు మన కర్మ. సో రేపు నీట్గా ఒక రాజకీయ నాయకురాలు తయారవుతుందా ఏం తెలియదు. ట్రాన్స్జెండర్స్ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, ఎందుకంటే ఇది ట్రాన్స్జెండర్స్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది, వాళ్ళ మీద వ్యతిరేకత జనాల్లో పెంచే అవకాశం కనబడుతుంది. అందుకని ట్రాన్స్జెండర్స్ కూడా దీన్ని ఖండిస్తున్నారు. కానీ మరి
దీన్ని ఎలా డీజీపీ చూడబోతున్నాడు, ఈయన చెప్పినట్టుగా ఒక 6 నెలలో 1 ఇయర్ బహిష్కరిస్తే